स्वाधीन वल्लभ। దొంగండి పక్కన జేబు కొట్టబోతుంటే నేనే పట్టుకున్నాను ఇలాంటి వెధవుల్ని ఆగండి ఏం బాబు నిజంగా నువ్వు దొంగతనం చేసావా నాలుగు రోజుల నుంచి తినలేదండి ఆకలికి ఆకలికి పని చేశాను అన్నానికి బదులు తన్నం తింటున్నానండి విన్నారా ఆకలి అందరికీ ఉంది అన్నం కొందరికీ ఉంది అందుకే ఈ దొంగతనాలు జరుగుతున్నాయి ఇలాంటి వాళ్ళకి శిక్షణ ఇచ్చి బాగు చేయాలి కానీ శిక్షించడం వల్ల ప్రయోజనం ఉండదు ఈ ఇంట్లో పెట్టుకునే నువ్వే శిక్షణ ఇవ్వు रघु बीए पास पुटगड़ो दंगतन चेसाड़ी पद मंदिर पट्टे ఇదేం కర్మరా ఇలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలి గాని ఆప్యాయంగా ఇంటికి తీసుకొస్తావా వాడు మన ఇంట్లో కూడా దొంగతనం చేయొద్దు తమ్ముడు నా సిద్ధాంతం ప్రకారం దొంగ ఒక మనిషి ఆ మనిషిని మంచిగా మార్చడమే నా లక్ష్యం అవునవును ఎవరో ఒకని స్నేహితుడిని తీసుకొచ్చావు డబ్బిచ్చి కోళ్ళ ఫామ్ పెట్టించావు వాడు నెల తిరగకముందే కోళ్ళన్నీ చచ్చిపోయాయి గోవిందా అని నీకు బాగా నామం పెట్టి వెళ్లిపోయాడు అంతేనా బంగ్లాదేశ్ యుద్ధం వేడని కుంటుని తెచ్చాడా వాడికి 1000 రూపాయలు ఇచ్చి కిల్లి కొట్టి పెట్టించాడా ఎవరికి ఏమైంది तमड़ अंदर अलावाड़े चूड़ ब्रदर आटल के नीक उद्योग अंतर पादाल कल कम आ जैल के पिछ आस्पत्र के बागे वीडेला तैयारना अर्थं कावटे शिव आ दंग विधवन तस्क्री डैनिंग टेबल दूर्चोपे
సకల మర్యాదలతో సాపంక్తి భోజనం చేస్తాడట. నా అత్తమామని కూడా ఒక్క రోజైనా నేను ఇంత ఆప్యాయంగా వడ్డించలేదురా. అందుకేగా ఇప్పుడు అనుభవిస్తున్నావు. మనం పదిలోకి దిగి పిత్తపాడి మాట్లాడుకోవటం భలే దేశంగా ఉందిలే. ఆ ఉత్తమ న్యాయం చేస్తా కొంతలమ్మా. సకలోడు ఎప్పుడో కూతురాజును కాదు అసిస్టెంట్ టీచర్ ని. అంటే ఏంటి తానే? అంటే పంతులమ్మ మొగుడు. పంతులమ్మ పోయే దగ్గర కొండలకి సత్తలకి పాఠాలు చెబుతోంది. కౌరవనీయ సహాయక ప్రథమున తమనోరు ఏకకుడెవడు మనవుడా? కాదమ్మా, నా కొడుకు. ఈ వయసులో కొడుక? సరే, పాఠం ఆరంభించదము. కాదు కోతి మహాశయ వంట ఇంట్లో అన్ని ఎదురు చూస్తున్నవి తమ ప్రతాపమును వాటి మీద ప్రదర్శించారు. ఏం బుల్లమ్మ, పాఠశాలలోనైనా పద్మాసనం వేసి కూర్చొని రాదా? రాదు తల్లి, కాళ్ళు వంగవు. అది ఇను ఒకట. సరస్వతి, భగవతి, నీవు మాకు యజమానివా, పని మనిషివా. నీళ్లు తెమ్మని ఎప్పుడు పంపితే ఇప్పుడు చచ్చుగా. చెప్పడానికి నోరు లేదుగా, మరి కొట్టమని చేయజేసింది. కానీ ఏమిటి కాని పెట్టము గుడాలు వచ్చి వేసి తిరే దీనికి తిండి పెట్టడమే చిత్తకండుగా. ఏంటిది బాబు గారు నాకు ఫ్యాక్టరీలో చూపించారమ్మా. ఆయన దేవుడు, ఆ దేవుని కన్న తల్లి మీరు. సరే, బుద్ధిగా బతుకు. అలాగమ్మా. మా వాడు పిచ్చాడు కాదని రుజువు చేయడానికి నువ్వు ఒకటి దొరికావు. అమ్మా, నాకంటూ కొన్ని ఆశయాలు ఉన్నాయి. ఆశయాలు వేరు, ఆచరణ వేరు. అంటే నేను దేవుడు లేడు లేడు అని అందరికీ ప్రచారం చేస్తూ రాత్రికి రాత్రే తిరుపతి వెళ్ళే బాపత కాదు నేను. విధవా వివాహాలు చేయాలి అని చెప్తున్నాను అంటే అవసరమైతే అలాంటి వివాహం చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తెలిసిందా? ఇలా మూడు ముక్కల్లో చెప్తే మీకు అర్థం కాదులే. ప్రస్తుతం నేను వరకట్నాల వ్యతిరేక వారం సందర్భంగా గ్రామాల్లో ప్రచారానికి వెళుతున్నాను. తిరిగి వచ్చిన తర్వాత వివరంగా చెప్తాను. వస్తానమ్మా. అమ్మా, అన్నయ్య చెప్పింది నీకేమైనా అర్థమైందా? ఒకటి మాత్రం అర్థమవుతోంది, నాకు కాబోయే పెద్ద కోడలు ముందే ఒక పెళ్ళై విధవై ఉంటుందని బాగా అర్థమవుతోంది. సిగరెటా? మరి ఏమిటయ్యా లోపల లోపలే తగలడుతున్నావు? సార్, ఈ మాత్రం దానికి అబద్ధం ఎందుకయ్యా? చూడు బస్వయ్యా, నువ్వు మా ఇంట్లో పనిచేస్తున్న డ్రైవర్ అవు కానీ బానిసవు కాదు. సిగరెట్ కాల్చడం నీ అలవాటు, నా కోసం నీ అలవాటు మానుకోనవద్దు, నన్ను ఏమార్చనవద్దు. అది ఎట్లా సార్? నేను డబ్బు కోసం పనిచేసే నౌకర్ని, మీరు డబ్బున్న యజమాని. మీ ముందు అలా అయితే ప్రతి బ్యాంకులోనూ చాలా డబ్బు ఉంటుంది కదా, అందుకని ఏ బ్యాంకు ముందు ఎవ్వరూ సిగరెట్ కాల్చకూడదా? మీరు చాలా గమ్మత్తుగా మాట్లాడతారు సార్. చూడు బస్వయ్య, సిగరెట్లు ఎన్నైనా తగు, కానీ పెట్రోల్ మాత్రం తగు. అంటే ఇల్లు జాగ్రత్తగా చూడమంటున్నారు, లేకపోతే అక్కడ కీర్తి కూడా మాకు దేవుడు. ఇక్కడ నీ వదం ఇంకో సహాయక. సరస్వతి, సరస్వతి ఇలారా, మనం కూడా వీధి భాగవతానికి వెళదామా? ఏం పర్వాలేదులే, ఇంకా కాస్త ఉంది అనగానే వాళ్ళకంటే ముందే వచ్చేద్దాం. పదా రారా. Thank you.
రాత్రి పూట ఆడపిల్లలు ఒంటరిగా వస్తే ఇలాగే జరుగుతుంది. మీ నాన్నగారు నా దగ్గర డబ్బు తీసుకుని ఎన్నాళ్ళైంది, దానికోసం ఎంతకాలం తిరగను? దానికి ఒక పద్ధతి ఉండక్కర్లే, ఒక్క సంతకమైనా లేకుండా ఇంత తప్పు చేశారంటే మేము నమ్మాలా? అలా అంటే ఎలా అమ్మా? అన్నయ్య గారు, మీ అమ్మాయికి పెళ్లి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఈడు కూడా దాటిపోయింది అనుకుంటాను. అమ్మా మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, నాకు మాత్రం తల తిరిగిపోతుంది. ఆడపిల్లల గల తండ్రికి పైన తలైనా కింద భూమి తిరిగిపోతుంది, రక్తపోటు పెరుగుతుంది, హఠాత్తుగా గుండె అయిపోతుంది, అన్ని ఒక్కొక్కటి అసలు వడ్డీలాగా జమ అవుతుంటాయి. అన్నయ్య గారు, ఏ వయసులో ఏవైనా చేయాలో వెంటనే చేయాలి. ఆ ఇంతకు మీ అమ్మాయికి వయసు ఎంత అంటారు? ఒంటాయి పాతికో 30 40, ఆస్తికల అమ్మాయి కదా, తగిన భర్త దొరికేలాగా మోతలమ్మ కూర్చోండి. అబ్బాబే, వచ్చే కార్తీక పౌర్ణానికి 20 దాటి 21 వస్తుంది. ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే, మా పెద్దబ్బాయి విష్ణు దేశం దేశం అంటూ తిరుగుతుంటాడు కదా, రేపు ఏ గవర్నరో ఏ మినిస్టరో అవ్వచ్చు. ఈ మధ్యనే పెళ్లి కొట్టుకున్నాడు. వింటున్నారు అన్నయ్య గారు? అర్థమైందమ్మా, అంతకంటే ఇంకేం కావాలి? మా అమ్మాయి మీ ఇంటికి కోడలుగా రావడం అంటే మీ అప్పు అసలు ఫాయిదాలతో సహా మా ఇంటికి వచ్చినట్టే. అంతే అంతే, మా అన్నయ్య కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నట్టు ఉంటుంది, మాకు అప్పు రూపంలో కట్నం వచ్చినట్టు ఉంటుంది, మీ కట్నం ఖాతాలో బాకీ తీరినట్టు ఉంటుంది. ఆడపిల్ల ఉండటం మీ అదృష్టం అండి, లేకపోతే మా బాకీ చచ్చిన అవసరం లేదు కాదు. అన్నయ్య గారు వెంటనే ముహూర్తం పెట్టించండి. అలాగేనమ్మా, శుభలేఖలు కూడా వేయించి తెస్తాను. వస్తానమ్మా, బాబు వస్తాను. నా దూర ఆలోచన ఏంటంటే, అప్పు తీరిపోతుంది, ఆస్తి వచ్చి పడుతుంది. అది బాగానే ఉంది, మా అమ్మాయి ఒప్పుకుంటాడా? అందుకు ఆలోచన ఉందిరా. ఏంటి? ఆ అమ్మాయి దిక్కులేంది, అనాథ, కష్టాల్లో ఉందా, నువ్వు కట్టుకట చెప్తే సరే. కన్నీళ్ళలో కరిగిపోయి అన్నయ్య అమ్మాయి ఆవిడ మీద తాళి కట్టేస్తాడంట. అవునరా, అదే దూర ఆలోచన. వరకట్ట పిశాచో, వరకట్ట పిశాచో, స్త్రీ జాతిని. సోదరి సోదరులారా, దొంగ వ్యాపారం, లంచగొండితనం, కల్తీ కలపడం, ఇలాంటి పాపపు కార్యాల్లోనే మన పవిత్రమైన పెళ్లిళ్ళు కూడా చేర్చారు. ఈనాటి పెళ్లిళ్ళు కట్టాల ముసుగులు, ఆడపిల్లల జీవితాలతో జరుగుతున్న అసహ్యకరమైన వ్యాపారం. ఆడపిల్లకు అందం, పరువు, మర్యాద, కుటుంబ గౌరవం అన్నీ ఉన్నా కట్నం ఇవ్వకపోతే ఆ పిల్లకి పెళ్లి కాదు. అంటే వీటన్నిటికంటే డబ్బే ముఖ్యం అన్నమాట. ఆడపిల్ల తన ఇంటికి వస్తుంది, పని మనిషిలా అన్ని చాకరీలు చేస్తుంది, భారీగా తన శరీరాన్ని కూడా అర్పిస్తుంది. వీటికి ప్రతిఫలంగా భర్తిచ్చేది ఏమిటి? కూడు, గుడ్డ. కానీ ఈనాడు మగవాడు ఆ మాత్రం ఇవ్వటానికి కూడా ఒప్పుకోవటం లేదు. జీవితాంతం ఆవిడికి అయ్యే ఖర్చుకి 5కి 10 రెట్లు కట్నంగా తీసుకురమ్మంటున్నాడు. ఏసారి కాసారి డబ్బు పుచ్చుకునే వ్యభిచారికి ఇచ్చే విలువ కూడా ఇవ్వటం లేదు. అంటే భార్య అనే ఒక చిన్న హోదానిచ్చి స్త్రీజాతి మొత్తాన్ని బానిసల కంటే హీనంగా చూస్తున్నాడు. ఇది దారుణమైన అన్యాయం. ఈ అన్యాయాన్ని హతమార్చాలంటే యువతి యువకులందరూ ముందుకు రావాలి. కట్టాలి, ఇవ్వకుండా పుచ్చుకోకుండా పెళ్లిని చేసుకుంటామని కంకణం కట్టాలి. అనాథలైనా, అవయవ లోపమున్నా, కులం మతం ఏదైనా, మానవతా హృదయంతో అట్టి వారిని పెళ్లిని చేసుకుంటామని ముందుకు రావాలి. నాయక, మీరు మాయకులు, ప్రజలు అమాయకులు. ప్రతిదానికి జేజేలు పలికెదరు, చప్పట్లు కొట్టెదరు, ప్రజలను మాయ చేసి. ఆగండి, నేను అలాంటి వాడిని కాదు. కటులనా? అయినచో చెప్పుడు, మీకు వివాహమైనదా? కాలేదు. కాకపోతే పిల్లని చూస్తానంటావా? సహాయక, నోరు. ఈమె సరస్వతి నామధేయురాలు, సకల జన విధేయురాలు, ముగ్ధరాలు, మూగనోరు, మా ఇంటి పని మనిషి, ఇట్టి దీనురాలు ఇల్లాలుగా స్వీకరించదరా? ఇదేమిటే నాయక, ఇప్పటిదాకా నిప్పుడు తెక్క, ఇప్పుడేమిటే నీళ్లు రమ్ముతున్నావు? ఊరికి పోయి ఉత్తరం రాస్తానంటాళ్లే. ఏమి ఉపన్యాసక, నీ నిప్పుల కంఠము మూగపోయినదా? తప్పు చేసి తినని ఒప్పుకొను. పొరపడుతున్నారు, రేపే మీ అందరి ఎదుటే ఈ ఊరి దేవాలయంలోనే ఈమె నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా, ఇంతకీ మీరు నాతో పెళ్లికొస్తున్నారా లేదా? లేదు, దారిని పోయే దాసమ్మని పెళ్లి చేసుకునే దానయ్యకి నేనే తమ్ముని. ఈవిడ అమ్మని చెప్పుకోవాల్సిన కర్మ మాకేం పట్టలేదు. ఏమ్మా అంతేనా? అంటే నేను చేసే పని మీకు ఇష్టం లేదన్నమాట. ఇష్టం లేకపోవడమే కాదురా, కష్టం కూడా వేస్తోంది, పైగా నష్టం. ఇది లాభ నష్టాల సమస్య కాదమ్మా, నేను చేసేది మంచిగా చెడా అనేదే ముఖ్యం. నాకు నాశయాలు ఉన్నాయి, అవి ఇతరులకు చెప్పటమే కాదు చేసి చూపిస్తాను. అందుకే ఈ పెళ్లి ఒప్పుకున్నాను. విష్ణు, కన్ని ఇంత పెద్దవాణ్ణి చేసిన తల్లిని ఈ ఒక్కసారైనా నా మాట వినరా. అమ్మా, నీ కన్నెలతో అన్నయ్యని మారుద్దాం అనుకుంటున్నావా?
ना ఆశయాలు కన్నీళ్ళ తో కరిగేవు కదా అన్నమాట ప్రకారం పెళ్ళాడి తీర్తాను నీ ఆశలు ఆశయాలు కూటికా గుట్టక మమ్మల్ని ఏడిపించడానికి తప్ప మామ సరేనమ్మా ఓ ఏడు పెడతాం ఊరుకుంటాం ఏనికి పెళ్ళస్తాన ఆ జగన్నాథం ఊరుకోడే నువ్వు వెంటనే జగన్నాథం దగ్గరికి వెళ్ళి పెళ్ళి కొడుకు విష్ణు కాదు శివాని పెళ్లి పత్రికలో పేరు వేయమని చెప్పు మేడం ఈ సబ్బుని ఇలా మీ చెంపగా నుంచి పట్టుకోండి ఆహా ఇఫ్ యు డోంట్ మైండ్ ఇలా పెడితే ఇంకా చాలా బాగుంటుంది వెరీ వెరీ ఫైన్ ఇప్పుడు ఆ సబ్బు వాసనలు తన్మయత్వంతో ఆనందిస్తున్నట్లుగా ఒక పోజ్ ఇవ్వండి ఈ సబ్బు మనుషులకా బట్టలకా వాసనే లేదు అయ్యో అదంతా మనకెందుకు మేడం ఫోటోలో వాసన వస్తుందా పడా అయితే మనం జనాన్ని మోసగిస్తున్నాం అన్నమాట నో 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 అలా ఆలోచించే వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో బ్రతకలేరు అలాగే ఈ బట్టల సబ్బుతో ఒక ఫోటో చూడండి ఈ దోవతిని ఈ సబ్బు నీళ్ళల్లో ముంచి దగదగా మెరుస్తున్న తెలుపుతో పైకి తీస్తున్నట్లు ఒక ఫోటో ఏంటి సార్ బట్టకసలు మురికేలేదే మురికుంటే ఈ సబ్బుతో పోదే ఇది వ్యాపారం నేను చెప్పినట్లు అలా పోజ్ ఇచ్చి ఇలా డబ్బు తీసుకోండి ఈ పాప నీ ఆ దేవుడే క్షమించాలి అయ్యో ఆ దేవుడు కూడా పబ్లిసిటీ కావాల్సిన రోజులమ్మా ఇవి అందుకనే ప్రార్థనలు భజనలు కూడా ఈ రోజుల్లో మైకుల్లో చేస్తున్నారు అరే రెడీ ఏ మిస్టర్ నీ ఫోటోలు కోజలైనట్టేనా ఓ చాలా బాగా అయినాయే మిస్టర్ రఘు ఎస్ మేడం నేను పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పానే ఇన్నే హ్యాండ్సమ్ నేను మీ పెళ్లికి వస్తాను ఒక ఫోటో తీస్తాను మీ పెళ్లి బట్టలన్నీ మా సబ్బుతో ఉతికినవేనని ప్రచారం చేస్తాను ఆ బై ది బై మేడం చెక్కురి పంపిస్తాను అలాగేనండి ఓకే థాంక్యూ ఆవ్ ఐ విల్ కమ్ బ్యాక్ ఎందుకండి అలా ఉన్నారు కాఫీ తమంటారా ఏమొద్దు ఇందాక మన పెళ్ళిని చెప్తున్నావే అచ్చారు కదా ఏంటండి మీరు అనేది అదంతే హమ్మ నా పెళ్లి నిశ్చయమైంది అంటే ఈ జన్మకి ఇంకేమగాన్ని నమ్మొద్దు నీకిరే బ్రతుకు తెరువు అని చెప్పడానికి వచ్చారా అవును హేమ నా పెళ్లి బ్రతుకు తెరువు కోసం మా ఆస్తి నిలబెట్టడం కోసం మా అమ్మ ఈ పెళ్లి కొప్పించింది లేకపోతే నిజంగా నువ్వే నా భార్య అయితే నా అలాగే చివరిలో కాకుండా ఆ అమ్మాయిని ముందుగానే దగా చేస్తున్నారన్నమాట ఇంతకీ పాప ఎవరు ఆ అమ్మాయి ఒక శ్రీమంతుడు కూతు అంత మించి ఏ క్వాలిఫికేషన్ లేదు పంతులమ్మ గారు పెళ్లి కొడుకు అక్కడ ఇంకేడ పెళ్లి కొడుకు జగనామం పెట్టేశాడు భయమేలా వరుడు రాలేదన్న బాధ ఎలా నా ఇల్లు లేదా అవునవును మా ఇల్లు లేదా మా ఇంట్లో అంకులు లేవా లేమ్మా పెళ్లి కూతురా అడుగు పెళ్లి కొడుకు వస్తున్నాడు వస్తాడని నాకు తెలుసు భజంత్రిలు గట్టిగా వాయించండి ఎన్నిసార్లు చెప్పాను నీ ముఖం నాకు చూపిస్తుందని ఎందుకు నా చుట్టూ చుట్టూ తిరుగుతుంటా పోయికడి నుంచి ప్లీజ్ ఒక్క మాట ఒక్కసారి నా పెళ్ళాంగారు నోటికి చిన్నవాణ్ణి కాని వయస్సులో నేను పెద్దవాణ్ణే నా కాళ్ళకు కూడా మొక్కలేదు సహాయక మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఈ రోజు మా ఊరు వెళ్ళిపోతా వెళ్ళవడం తోటే అయిపోయిందా ఇంకా జరగవలసిన తతంగం బోల్డ్ అంత ఉంది ఏమిటది ఏమిటా పెద్ద పెద్ద మీటింగులు చెబుతా మాత్రం తెలియదట్టయ్యా శోభను అవును మా ఇంటనే శోభనం సహాయక అవసరమైన సామానులకు జాబితా సిద్ధం చేయి జాబితా ఎందుకు 200 ఏవ పడే 200 ఎందుకయ్యా రెండు గదుల గదుకొక మంచమా మంచానికి రెండు దిండ్లు అక్కడో పాలు ఇక్కడో పాలు అక్కడో పలహారం ఇక్కడో పలహారం ఎందుకీ కన్నీళ్ళు ఇలాంటి సమయంలో కన్నీళ్ళు పెట్టుకోకూడదు
आनंद मन सामानी नव नवाली మంచి మనసు వెచ్చదనం మల్లెపూ చల్లదనం మంచి మనసు వెచ్చదనం మనవాడుకున్న ఈ దినం నవ్వవే నవ్వవే నీ నవ్వులలో ఉంది నాకు నందనం శ్రీ చందనం మల్లెపూ చల్లదనం మంచి మనసు వెచ్చదనం మనవాడుకున్న ఈ దినం నవ్వవే నవ్వవే పలుకు తీయని చెలిని ప్రియుడు చెయ్యుకతో సరిపోల్చుకొను పాడ నేర్చితే పరవశించి చిగురు మావి కోకిలవని అనును మాట రాని మూగ భాషలో మాధుర్యం అంత ఉన్నది అందుకే ప్రకృతి మూగదైనది నీ నేస్తమైనది మల్లెపూ చల్లదనం మంచి మనసు వెచ్చదనం మనవాడుకున్న ఈ దినం నవ్వవే నవ్వవే స్వరము నేర్చిన కరము ఏదో కదిపినప్పుడే గానమౌను మమతలున్న మనసు నిన్ను ప్రతిరోజు పలుకరించును అప్పుడే ఈ మూగ వీణ మోగి మాటలాడును నా పాట పాడును మల్లెపూ చల్లదనం మంచి మనసు వెచ్చదనం మల్లెపూ చల్లదనం మంచి మనసు వెచ్చదనం మనవాడుతున్నాయి దినం నవ్వవే నవ్వవే నీ నవ్వులలో ఉంది నాకు నందనం ఎవడైనా నా కోడలు మహాలక్ష్మి నాగుంది సరస్వతి అబ్బాయికి పాలు పట్టుకెళ్తున్నావా నిద్రపోయాక వెంటనే కిందకు వచ్చాయి చూడమ్మా వచ్చేటప్పుడు ఏకంగా నీ పెట్టే బట్టలను సర్దుకురా ఏమిటే కళ్ళు నువ్వు అట్లా చూస్తున్నావు దౌర్భాగ్యురాల ఆ కొడుక్కి ఎంత కష్టంతో పిల్లలు తేవాలనుకున్నాను ఎంత మొత్తంగా పెళ్లి చేయాలనుకున్నాను నా ఆశలన్నీ నిరాశలు చేశావు దరిద్ర పెద్దమ్మ నీ ముఖం చూస్తేనే దరిద్రం తక్షణం అక్కడి నుంచి వెళ్ళిపో ఈ రాత్రికి రాత్రి వెళ్ళిపోవాలి వెళ్ళి తీరాలి లేకపోతే మా కుటుంబ గౌరవం పరువు ప్రతిష్ట అన్ని మంట కలిసిపోతాయి ఆగు ఎందుకే ఏడుపు నీ కన్నీళ్ళు చూసి వారి సంగతి తెలుసుకోవాలేనా ముందు ఆ కన్నీళ్ళు తుడుచుకొని పో Thank you.
సరు కూర్చో ఏమటలా ఉన్నావు మా అమ్మ ఏమన్నా తిట్టిందా మా అమ్మ నిన్ను ముద్దు పెట్టుకుందా ఆశ్చర్యంగా ఉంది ఆ నాకు తెలుసు ఇడ్లీకైతే వద్దంటారు గాని తీరా కోళ్ళై వచ్చాక నెత్తి నెక్కించుకుంటారు అసలు మా అమ్మ పద్ధతే అంత సరు అత్తగారి ముద్దు ముచ్చట్లో పడి నాకు అందుతవ్వలేదు అందినప్పుడే బాకీ కాస్త తీర్చేసుకుంటారు సరు ఏమిటా కనీళ్ళు ఆనంద పాష్పాల వెరీ గుడ్ వెరీ గుడ్ ఈ డబ్బు కోసమేగా మా వాడి వెంటబడి వచ్చావు తీసుకో ఒక్క పూట నా చేతి తిండి తినగానే నీకు ఇంత పొగరెక్కిందా సరే వెళ్ళు ముందు నడు చూడు మళ్ళీ ఎప్పుడైనా ఇంటి వంక కన్నెత్తి చూసావో నా శవమే నీకు కనిపిస్తుంది వెళ్ళి కాఫీ పట్ట ఏ పనిచేసే సరస్వతిని కాస్త బయటికి గెంటేశావు నన్ను పర్మిషన్ చేద్దామనా ఆ పప్పులే ఉడకవు కొత్తగా పర్మిషన్ పెట్టు ఆ జీతం ఏదో మా నాన్నే ఇస్తాడు ఏమోరా ఏ గదిలో ఉందో చూడు చూశానమ్మా ఎక్కడ కనిపిస్తుంది నాకు మాత్రం ఏం తెలుసు ఎక్కడ పోయిందో ఏమో ఒక ఊరంటూ లేని దానికి అన్ని ఊళ్ళే ఎక్కడుందో వెతికి తెచ్చుకో లేకపోతే మరో పెళ్లి చేస్తాను అంతవరకే నా బాధ్యత కాదు పెళ్ళాన్ని వెళ్ళగొట్టాడనే చెడ్డ పేరు రావడానికి కూడా నీదే బాధ్యత అంద్రా అను కట్టుకున్న దానికోసం కన్న తల్లిని అనదానికి వచ్చావు తల్లి విషయం పెళ్ళాం బెల్లమని ఊరుకనలేదు ఇంకే నువ్వు నన్ను అనగొట్టు అక్కర్లేదు ఆస్తిని ఐశ్వర్యాన్ని కౌగిలించుకొని మీరే ఉండండి నా భార్యను వెతుక్కుంటూ నేనే వెళ్తాను ఎవరో వెళ్ళక్కర్లేదు అదిగో సరస్వతి 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 ఏమన్నా పెద్ద కొడలా తల్లి కొడుకుల మధ్య తగాదాలు పెట్టి తమాషా చూడడానికి ఇప్పుడు వస్తున్నావా ఎక్కడికి వెళ్ళావు ఏ సరస్వతి ఎక్కడికి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు కులము స్థలము చూసి కొడలుగా తెచ్చుకోమన్నది ఇందుకేరా రాత్రి ఎక్కడున్నావే ప్లీజ్ ఒక్క మాట ఎల్లారు కావున రైల్వే స్టేషన్ లో కనిపించి ఈ ఇంటి కోడలని తెలుసుకుని బలవంతంగా వెంట పెట్టుకొచ్చాను ఎందుకెళ్ళావు అసలు ఇంట్లో నీకేం తక్కువైంది వెళ్ళావు ఇంత పెద్ద ఇల్లు పెద్ద మనుషులు ఉండే కుటుంబం కదా తన లాంటి దౌర్భాగ్యురాలి నీడ కూడా ఈ ఇంటి గుమ్మంలో పడటానికి తగదని వెళ్ళిపోయింది నువ్వేమీ ఆందోళన పడ నీకు స్థానం లేని చోట నాకు లేదు సరస్వతి తర్వాత
బ్రతకలేని వాడు బావిలో పడతాడు, బ్రతక నేర్చిన వాడు కాళ్ళ మీదన పడి కార్యం సాధిస్తాడు. వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. ఏమిటి ఆ తొందర? తగిలేది తప్పేది చూసి ఒక్కర్లా? నీకు నోరే లేదనుకున్నా, పళ్ళు కూడా పోయాయా? దేనికమ్మా ఇంత మాత్రానికి అంత భయపడిపోతున్నావు? అదైనా పార్వతి చేయి తగిలింది, తప్పు తంది. నువ్వేం చేస్తావు పాపం? ఏమిటమ్మా ఏమైంది? ఏం లేదు నాయన, సరస్వతి చేతిలోంచి తే జారి కింద పడింది. తను ఏదో పెద్ద పాపం చేసినట్టు భయపడుతోంది. సరస్వతి, ఈ మాత్రానికే చిన్నపిల్లలా వేస్తున్నావా? తప్పు కదా. అటు చూడు ఎవరు వచ్చారు? అదేమిటండి అలాగే నిలబడిపోయారే, రండి. ఇది భవనమా రాజభవనమా? ఇది భాగ్యవంతులుండే బంగళానా మహారాజులుండే? అమ్మా, నేను సరస్వతిని పెళ్లి చేసుకోవడానికి కారణం వీడు. ఈమె పంతులమ్మా. పేరు నోకారమ్మా, నేను ఆమె భర్తనే. నా పేరు పోతిరాజు. మాత, ఇదే నా వందన శతంబులు. ఏమని నే వర్ణింతో సరస్వతి భాగ్యము. ఎంతటి రాజభవనమునకు కోడలుగా రానున్నదని తెలిసి ఉన్నచ్చు. నీవే పెళ్లి చేసుకుని ఉండేదానివా? పందులకు పెట్టి పుట్టవలేను కదా. పుట్టితివి కదా. నోరు. అమ్మా, సరస్వతికి తోడుగా ఉంటారనే వీళ్ళని నేనే తీసుకొచ్చాను. వాళ్ళకేం కావచ్చు? అమ్మా, నూకాలమ్మా. సహోదరి, ఇది చంద్రహారం. బాగుందా? బాగు బాగు, మహాబాగు. ఆగు ఆగు, నేనే నిన్ను కలవాలనుకున్నాను. ఎందులకు ఎందులకు? ఇంతటి గొప్పదాన్ని నా ఇంటికి కోడలుగా పంపారే, అందులకు అందులకు. అయ్యో, సరస్వతికి ఐశ్వర్యం పడుతుందని తెలుసుంటే అప్పుడే ఈ పెళ్లి చెడగొట్టకపోయేదా. నోరు నోరు. సోదరి సహోదరి, ఇవన్నీ వింటుంటే ఏ జన్మలోనో నువ్వు నా సొంత చెల్లెలివే అనిపిస్తోంది. ఇక నుంచి ఈ ఇల్లు నీ సొంత ఇల్లే అనుకో. మరి ఈ చంద్రహారం? ఇది నీదేననుకో. అనుకోవడమేనా సహోదరి? కాదు సోదరి, కొనిస్తాను. ఎప్పుడు? నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు. ఆహా, నేను నిశ్చయముగా పెట్టి పుట్టి తిని. పట్టపడలో మనం తలసం తీసుకుంటే మీ వాళ్ళు ఏమనుకుంటారు? మనం మాట్లాడుకునేది వాళ్ళకి వినపడుతుందంటావా? ఎలా, నీ సైకిల్ వాళ్ళకి కనపడవుగా? నా మాటలు వినపడేవా? టీచరమ్మ భర్త మంచివాళ్ళు కదా. ఏ, వాళ్లే కదా నిన్ను పెంచి నాకు ఇచ్చి పెళ్లి చేశారు? నిన్ను వదిలించుకోవడానికే నాకు ఇచ్చి పెళ్లి చేశారా? ఫోన్లే, నాకు మంచిగా చేశారుగా. వాళ్ళు ఇల్లు అలా ఎందుకు చూసారట? ఏదో పల్లెటూరాలు కదా పాపం. వాళ్ళు డబ్బు మనుషులు అంటావా? వాళ్ళు ఎంత ఇష్టం లేదా? ఏ, ఎందుకని? ఏంటి, నువ్వేం చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. చెప్పలేకపోతున్నాను, నేను బాధపడుకు. నీకు త్వరలోనే మాటలు వస్తాయి, నేను చెప్పిస్తానుగా. ఏ, సైగలతోనే ఎన్నో ఎన్నో చెప్పేశావు, ఇక నీకు మాటలు వస్తే అబ్బో అబ్బో అబ్బో, నేను అసలు పట్టుకోలేవు. ఏమి తడతడ, ఏమి నిలమిల, ఏది కొనవలయనో ఏది మానవలయనో తెలియకున్నదే. అన్ని కోరుకుంటావో కొన్నే ఏరుకుంటావో నీ ఇష్టం.
నీకు కావాల్సినవన్నీ తీసుకో డబ్బు ఇవ్వడానికి నేను సిద్ధం మాత ప్రేమంతా ఆవిడ మీదేనా నన్ను కూడా కరుణించి పక్క షాపులో కనీసం ఒక్క చెప్పులు చేత ఒక్క జతే ఉంటాయా నీ కర్మ చెప్పుల హారమే వేయిస్తాను నిజంగా ఇది కలయా మాయయా ఏమి నా భాగ్యము ఇదేమి భాగ్యము నేను చెప్పినట్లు వింటే నీకు కావాల్సిన నగలు కట్టుకొనడానికి పట్టుబట్టలు 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 ఉండడానికి పెద్ద మేడ 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 భవంతి అదే నేను చెప్పినట్టు వింటే అన్నీ కొనిస్తాను అటులే సహోదరి చెప్పండి మాత చెప్పండి చూసి రమ్మనచో కాల్చి వచ్చేదాము నిజమే సహోదరి రండి చెప్తాను ఏ నూకాలమ్మ మా ఇంటికి పంపావే ఆ మూగ బొమ్మ దాని ఇంట్లోంచి తరిమేస్తాను మీరిద్దరు అడ్డం రాకూడదు మాత ఇంతటి పాపమా ఇన్ని నగలు కట్టుకొనడానికి పట్టుబట్టలు ఉండడానికి పెద్ద మేడ ఇవన్నీ అక్కర్లేదా బలైను కావాలయ్యను డబ్బుకి ఎంత గట్టి తిన్నా పాపం అంటదు మీ మాటకి ఎదురు చెప్పము తాన తందానా అంటాం మాట తప్పితే మా నాలుకల్లో నారసాల దింపుము మా ఇద్దరు గుళ్ళు గొరిగించి ఒకే గాడిద మీద ఇద్దరిని ఊరేగించండి అంతేనా మాటకి పదండి పారు ఆడపిల్లలు అత్తారింటికి వచ్చేటప్పుడు బళ్ళ నిండా సామాన్ వేసుకొస్తారు నువ్వేమో కుక్క నెంబడి పెట్టుకొచ్చావు మీ అన్నపిల్ల అది తీసుకురాలేదుగా మా అన్నే తెచ్చాడుగా ఆవిడికి నోరు లేదని తోడుగా ఇద్దరిని వాడేమో ఆడదానికి పెళ్ళాం అదేమో మొగాళ్ళకి మొగుడు అందుకేగా మీ అమ్మ వాళ్ళిద్దరిని బుట్టలో పెట్టుకుంది మరీ మంచిది నీకు తమాషా చూపిస్తాను చూడు వదినమ్మ గారు కొంచెం ఆగుతారా బెటర్ జంప్ బేరం అరువు బేరం కొనే బేరం అని బేరాల్లో చాలా రకాలు ఉంటాయి అన్నట్టు మీది ఏ రకం ఇల్లు కొనే బాబత కళ్ళతోనే కనే బాబత పోయి క్రయ విక్రయ మధ్యవర్తి కించుకంత మమ్మే వంచించి కించపరచుచుంటివా అయ్యి బాబు ఇదేం భాష తల్లి చచ్చిపోయిన తెలుగులే ఇంకా బళ్ళల్లో హై స్కూల్లో కాలేజీల్లో శవాకారంగా తిరుగుతున్న భాష ఆహా పెద్ద పెద్ద ఇళ్ళన్నీ చూడడం ఆహా ఓహో అంటూ గుండెలు బాదుకుంటూ బయటికి రావడం కాదు మీకు ఎలాంటి ఇల్లు కావాలో చెప్పండి ఎంత ఖరీదులో కావాలో చెప్పండి సహాయక మాకు ఎట్లాంటి ఇల్లు కావాలంటే ఓ పెద్ద పడక గది పూజ గది బడిత పూజ గది వంట గది అంట గది పనిముట్ల గది ఓ పెద్ద బాత్రూమ్ బెత్రూ వాళ్ళకి ఆశ ఆకాశం అంత అవకాశం అది చెయ్యంత ఇల్లు చూడడమే వీళ్ళ పని మా అమ్మగారు ఊరికే కొనిపెడితే తేరగే ఉంటారు అయితే ఇవి కొనే మొహాలే ఇదిగో నీకు పెట్రోల్ కూడా దండగానే పండి పండే చోదక గీతక అంటూ గ్యాస్ చోదక మా అమ్మగారు మీకు ఇల్లు కొని పెడుతుందా మా అమ్మగారి సంగతి నాకు బాగా తెలుసు వచ్చి కార్యక్రమం ఆపమని అతిక ప్రసంగము ఆది పరాశక్తి అనుగ్రహము మా పైన ఉన్నది ఉంచుచున్నది ఉండనున్నది ఉండా నున్నది సరే నీకు శుభవార్త అందరిలాగా నువ్వు మాట్లాడే మంచి రోజులు త్వరలో వస్తున్నాయి అర్థం కాదా ఈ వారం నేను ఢిల్లీలో తెలుగు మాట సభలకు వెళ్తున్నాను నాతో నిన్ను కూడా తీసుకెళ్తున్నాను అక్కడ మోగవాళ్ళకి మాటలు తెప్పించే స్పెషలిస్ట్ ఉన్నాట ఎంతో మందికి మాటలు తెప్పించాట నీకు కూడా తప్పకుండా మాట్లాడుతుంది
రేప్ మరి పిల్లాడుకుంటే వాడికి జోలపాట నువ్వే స్వయంగా పడుకోవచ్చు. కూర్చో చెప్తాను. మా వదినికి పాయసం వచ్చే గ్లాసులో పొంకలు అది మనమిస్తే అనుకుంటాం. అందుకని బెల్ట్ కళ్ళాడు అదే పోతురాజు గారు వాడి జాతికి పెద్ద ఎలా ఉంది అన్నయ్య. ఢిల్లీ బాంబే కలకటా ఇలా తిరగడం నీకు మామూలు, కానీ ఈసారి నీతో వదిన గారు వస్తున్నారు. తిరిగి వచ్చేటప్పటికి నన్ను మరిదని నా భార్యను చెల్లెని అమ్మగారు నత్తగారని పిలుస్తూ వస్తాను. ఆ శుభ సమయం కోసం అమ్మ దేవాలయంకి వెళ్ళి పూజ చేయించి నైవేద్యంగా పాయసం చేయించి అక్కకి నోరు రావాలని మొక్కి ముడుపు కట్టుకున్నారు. పోతురాజు పాయసం పాయసం పాయసం. హలో, ఎస్ ఎస్, జస్ట్ ఎ మినిట్. అన్నయ్య నీ ఫోన్. ఏ అన్నయ్య గారు, సరస్వతి టికెట్ కన్ఫర్మ్ కాలేదా? అరే మేమందరం సరస్వతికి నోరు రావాలని వెయ్యి దేవుళ్ళని మొక్కుతుంటే మధ్యలో యాసపం ఏంటి? అన్నయ్య నువ్వే స్వయంగా వెళ్ళి టికెట్ ఓకే చేసిరా. చాలా స్నేహ పడండి. ఆగవయ్యా నీ కంగారు నువ్వు ఆ వంతు కూడా వదిలి అవుతుందిలే. నువ్వు వెళ్ళనా, తలవి తీసుకోండి అమ్మా. తాగమ్మా, నువ్వే ముఖ్య అతిథి, ముందు నువ్వు తాగు. మొగదాని గొడవంట పాడాలంటే అయ్యో రామా, పాడాలంటే కుయ్యో భామా. ఆడాలంటే అయ్యో రామా, పాడాలంటే కుయ్యో భామా. గారు హంసగమన గారు వడ్డానం చేయిస్తా వెళ్ళొస్తారా, తమరు దయ చేస్తారా? పట్టు చీర వడ్డానము పట్టుకెళ్ళకే మూగ మేళమా. ముక్కు మీద దొరదంట మోగదాని గొడవంట పలకనమ్మ బండరాతి బొమ్మ గట్టి మేళ మెడతా నువ్వు గడప దాటవా, నువ్వు గడప దాటవా. పాడు మేళం వేటగాడితే పక్క తాళం
వేణం పేట దాటితే పక్క తాళం నేను వేయనా తాగినా మత్తులో ఊగాడినా మాయత్తు పారగాన వెళ్ళిరా మా తల్లి చల్లగా ముక్కు మీద దొరదంట మూగదాని గొడవంట ముక్కు మీద దొరదంట మూగదాని గొడవంట आनंद अधिक प्रयत्न मैक वे अंत फ्लैट टाइम शिवा నువ్వు ఎల్లి టికెట్లు క్యాన్సిల్ చేయి నేను తర్వాత వెళ్తా అనే నీకు ఏం పిచ్చా అక్కడ ఢిల్లీలో తెలుగు మాసాలను పేరిచ్చు నువ్వు వస్తావని వాళ్ళంతా ఎదురు చూస్తుంటారు భారీకేద కాస్త పైచిం చేసిందని ఆ పైచింతో నువ్వు వెళ్ళటం మానేస్తే అవమాన నీ కాదు అక్కడ ఉన్న ఆంధ్రదేశానికి అవునరా సరస్వతి మేము జాగ్రత్తగా చూసుకుంటాం నువ్వు వెళ్ళా అవునే నేను ఫ్లైట్కి వెళ్ళా మేము వద్దు ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాం అమ్మా సరస్వతి జాగ్రత్త परगेड़ी एक्कना चावनी मन के बागारेगा लोपल की दाने मुझे तलपल गड़वे सरस्वती साध्वी मणि भर्त प्राणाल यमुनी तो पोरा सावत्री मणि तुफान पड़ पारा चुनदी मनमेमो इचट परम पद सोपान आड़चुटे अत्या पैकेना मिम्मेल मिंग किंदुतने अब्बब्बा प्रशांत समय अशा मूड सारकन वाणि पटक इंटरमाता पाप वर्ष तड़ी मुद्दे उड़ी कष्ट चो नी तुर्चे अटे अटेपाल इतना भयपड़ तुप तेरव लेकिन अक्षर मारे चंपल वाईस्तावे नोड़ इला गोड़े दाखिल ने शिक्ष वि सरस्वती रात्रंत वांग्लो तड़चि त्वरंतो उल्लु मंडिपोतोंदि डाक्टर दग्गर तीसुकेल्लमनि पोत्रास चेबदामा दान्नि पंपिंचवलसिंदि डाक्टर वद्द कादु ढिल्लीकि ढिल्लीका एंदुकम्मा अवुनरा
దాని మొగుడు ఢిల్లీకి రమ్మన్నాడని టంకాలు చేశాడని చెప్పి కల్పించి చెప్పి నమ్మించి దాని ఏదో ఒక రైలు ఎక్కించాలి. ఆ రైలు ఎక్కడ పోతుందో అది అక్కడికే పోతుంది. మళ్ళీ తిరిగి వస్తుందా? వస్తుందా? సరస్వతి, అసలు ఢిల్లీలో మీ భర్త ఈ ఆగమనం మనకేం పెద్దచూచి చూడదు. అట్లాగని ఎదురయ్యే బండల్ల వెతకబోకమ్మ, కంట్లో నలిచిపోవడం తప్ప నీ మూడు కనపడ్డా. సరస్వతి, ధూమచకటము చెలించనున్నది, ధైర్యముగా పోయినా. ధైర్యముగా పోయిరమ్మంటున్నావు, వెళ్తున్నది యుద్ధానికా? ఏమన్నది ఏమి మాట ఆదుపరా శక్తి, ఈ పాపములకు పరిహారం ఏంటో. కమ్మక ఏమిటో చెప్పర గురుడా, ఓ సద్గురుడా, ఓ దేవుని నమ్మిన నరుడా, ఏమి కమ్మక ఏమిటో చెప్పర గురుడా, ఓ సద్గురుడా. అనుకున్నది ఎప్పుడు జరగనివ్వడు, అనుకోనిది ఎందుకో జరిపిస్తాడు. దేవుని నమ్మిన నరుడా, ఏ కమక ఏమిటో చెప్పర గురుడా, ఓ సద్గురుడా. మనుషులనైనా దేవుడు వంచన చేస్తాడు, దేవుడు లాంటి మనుషులనైనా దేవుడు వంచన చేస్తాడు. తన పూజకు వచ్చే పువ్వులకైనా రేకులు రాల్చేస్తాడు, ఆశలు కూల్చేస్తాడు. దేవుని నమ్మిన నరుడా, ఏ గమక ఏమిటో చెప్పర గురుడా, ఓ సద్గురుడా. సీతను అడవికి పంపిన రాముడు చెప్పాడా ఆమెకు నిజము, ఆమె అమాయకంగా వెళ్ళకపోతే ఉండేదా లవకుశగానం. ఏదో మలుపు కోసము జరిపిస్తాడు అన్యాయం, బలి ఇస్తాడు ఒక జీవితము. దేవుని నమ్మిన నరుడా, ఏమి కమల ఏమిటో చెప్పర గురుడా, ఓ సద్గురుడా. ఏమే నిన్ననగా పోయి ఎక్కడ కూడా తిరిగి కరెక్ట్ గా మూడు సెకండ్కి వచ్చావా? ఆగు, ఈ ఇంటికి నీకు ఏ సంబంధం లేదు, నడి బయటికి. అమ్మా, దీంతో వాదన ఏంటి? కాలు కట్టించి గడి లేపడే అన్నయ్య వచ్చాక ఏం చెప్పుకుంటు వస్తాం? ఏమిటా గుడ్డు వస్తాం? అన్న భార్య అమ్మతో సమానం. ఏమ్మా ఆదిలక్ష్మమ్మ, ఈ మూగది మళ్ళీ తిరిగి వస్తుంది, మాట్లాడుతుందని కల్లో కూడా ఊహించుండం.
ఎవర్తోనో లేచిపోయిందని కదలు చెప్పడానికి కూడా కాచుకోచ్చును. ఇప్పుడేం చెప్తావు? ఇన్నాళ్ళు నువ్వు ఆడిన ఆటలు అన్నా విన్నా. ఏం తోడుకోండు, నేను నీలాగే ఇంటి కోరలుగా వచ్చాను. అది నేరమా? పాపమా? అమ్మా నువ్వు కాదమ్మా, నీకు సొంత ఎందుకు కావాలా? అందుకోసం నా పంప పోచాలా? ఏం పోతే రాజు, నేను మీ అందరికి ఏం ద్రోహం చేశాను చెప్పలే? చెప్పలే. అత్తగారు నాకు ఆకలిగా ఉంది, మీరు అన్నం వండి వడ్డించి నన్ను పిలవండి. నువ్వు కాలమ్మా శీతల పానీయం సిద్ధం చేయము. బ్రహ్మబాబు బ్రహ్మబాబు, ఆ ఇల్లు తలకిందైపోయింది. ఇంత మేజీ రూల్, కూర్చోలే కూర్చోలే. విష్ణు ఢిల్లీ నుంచి ఎప్పుడు వస్తున్నాడు? ఏలేనండి, అందుకనే కారు తీసుకుని ఏరోడ్రమ్ తెలుసన్నా. ఆయన వచ్చాడంటే ఆ ఇంట్లో ఇంకా పెద్ద తుఫాన్ అనుకోండి. ఇది తెలిసిన దగ్గర నుంచి పెద్దమ్మ గారికి సంచారం పట్టుకోండి. అమ్మవారిని అంత తేలిగ్గా అంచనా వేయకు. అది నిజమే, టైం అన్నది వస్తా బాబు. అమ్మా, ఈసారి మహాసభలోనూ ఉపన్యాసాలు విని ప్రతి ఒక్కళ్ళు హలో హలో అంటూ షేక్ హ్యాండ్తో ముంచెత్తేశారనుకో. మన తెలుగుదేశపు జనాభా, పంటలు, పరిశ్రమలు, సంపద, దారిద్ర్యం, రోగాలు, సాగులు ప్రతి ఒక్కటి లెక్కలతో సహా సగటగా చెప్పేశారు. దాంతో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు మా పేటలో మీటింగ్ అంటే మా తల్లిలో మీటింగ్ అని చంపేశారనుకో. అయితే ఇక్కడ సంస్థ ఎలా ఉందో అధ్యక్ష బయలు వచ్చేసారు. సరస్వతి ఏమా సరస్వతి, చెక్క మమ్మల్ని ఒక్కరు మాట్లాడలే. ఎక్కడ సరస్వతి? సరస్వతి ఎక్కడ? సరస్వతితో పాటు మీకు నోళ్ళు పడిపోయాయా? అమ్మా నీ కుమారుడు మా అందరి తోళ్ళు ఒలిచి వదిలేలోగా పోతాం ఎక్కడికైనా. ఇక్కడ జరిగిన దానికి అందరం బాధ్యులమే, ఫలితం అందరూ అనుభవించాల్సింది. ఢిల్లీ ఎక్స్ప్రెస్ కి టికెట్ కొన్నది ఎవడరా అని అన్నయ్య తప్పకుండా అడుగుతాడు. ఆది పరాశక్తి, డబ్బిచ్చి మీరు కొనమంటేనే కదా నేను కొన్నాను. కుక్క కరిపించింది ఆవిడ చెప్పకుండా ఉంటుందా? ముందుగానే ఎందుకు అందరూ అలా కంగారు పడతారు? జరగవలసింది ఏదో జరుగుతుంది. కూర్చోండి. నువ్వు కూర్చో. సరస్వతి, ఢిల్లీలోనే వెళ్ళిన చోటల్లో ఒకే స్వాగతాలు సత్కారాలు. నువ్వు కూడా నాతో వస్తే ఎంత బాగుండేదో తెలుసా? ఎక్కువ భాగం నేను వరకట్నాల గురించే మాట్లాడే. అత్తలు, మామలు, ఆడబిడ్డలు కట్నాలు తేలేదనే కోడల్ని ఎలా హింసిస్తున్నారు, ఎలా హీనంగా చూస్తున్నారు, చివరికి ఎలా హత్యలు కూడా చేస్తున్నారు, కళ్ళ మీద నీళ్లు తిరిగేలా. అవును, గడుపు చేసిన దాని అడిగింది ఎవరు? నువ్వా? త్వరలో నీకు మాటలు రావచ్చన్న ఆలోచనలో ఉన్నాను కదా, బహుశా నేనే భ్రమపడదు. సారీ, నేను స్నానం చేసి వస్తాను. ఎవండో శ్రీవారు ఒక చిన్న మాట. నువ్వా? పాడి మీరువా? ఇంకా సందేహంగా ఉందా? ఓ సరస్వతి, ఐఎమ్ వెరీ గ్లాడ్ సరస్వతి, ఐఎమ్ వెరీ గ్లాడ్. మాట్లాడు సరస్వతి, ఇంకా 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 మాట్లాడు సరస్వతి. నీకు మాటలు ఇప్పుడు చెయ్యాలో చెయ్యి, చెప్పు సరస్వతి. సరస్వతి ఎప్పుడు మాట్లాడుతుంది, ఎప్పుడు మాట్లాడుతుంది మీరు తప్పించిపోయేవారా? మీ వేదన విని విని ఆ భగవంతుడు నాకు ఈ గొంతుని ఇచ్చారు. నా జీవితంలో ఉన్న ఒకే ఒక్క అర్థం తీర్చేశారు. వెరీ గ్లాడ్ సరస్వతి. అమ్మా అమ్మా, అమ్మా అమ్మా, సరస్వతికి మాట్లాడుతుందమ్మా. నా సరస్వతి మాట్లాడుతుందమ్మా. ఇది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? ఇంటికి రాగానే ఈ విషయం నాకు చెప్పకుండా మీరందరూ ఎందుకలా నోడు మూసుకుని ఉండిపోయారు? నాకు నోడు రాగానే వాళ్ళు నోళ్ళు పడిపోయాయి. చచ్చా, ఏమిటా మాట? ఏమ్మా సరస్వతికి మాట్లాడాలి వచ్చాయి? వాళ్ళేం చెప్తారు, నేను చెప్తాను వినండి. చూడమ్మా సరస్వతి, నీకెంత సంతోషంగా ఉంటే మాత్రం అన్ని ఇప్పుడేనా? అబ్బాయి దూర ప్రయాణం చేసి వచ్చాడు. స్నానం చేసి కాస్త విశ్రాంతి తీసుకొని తర్వాత అన్ని నేను చెప్తానుగా. కోపం వచ్చిందా? కోపం లేదు, తాపం లేదు. అయితే రా. నిన్ను తొందరపడి మాట్లాడు. మాట్లాడడం తప్పు కాదు, అన్న విధానమే తప్పంటాను. అవునని తర్వాత తెలుసుకున్నా. రాక రాక ఒక్కసారిగా మాట్లాడచ్చు నువ్వు, అలా విపరీతంగా మాట్లాడటం సహజమే.
అంతి అత్తయ్యగా లాంటి పెద్ద మనిషిని అలా మాట్లాడ న్యాయం ఏంటరా తప్పకుండా కొత్తగా నడక నేర్చిన పాప అన్నిటి మెరికి గెంతు అడక్కదిలో అడుగు పెట్టే చాలు మగవాళ్ళకి హృదయం చాలా విశాలం అవుతుంది అంతేనా అబ్బబ్బబ్బా నేను అనుకున్నా చెప్పాను సరేనా సరే గాని రేపు ఏ ఊర్లో ఉపన్యాసం ఏమపోతున్నారు మంగళగిరిలో ఎల్లుండి పదనపల్లిలో ఆ మర్నాడు పత్రికపట్నంలో ఆ తర్వాత తిన్నగా పడగదిలోకి వచ్చేస్తారు పాపం మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తున్నదండి నాకు తెలియక అడుగుతాను మీలాంటి వాళ్ళంతా పెళ్ళెందుకు చేసుకోవాలి పగలంతా కష్టపడి పనిచేసే వాళ్ళకే సాయంత్రం అయ్యేసరికి ఇల్లు ఇల్లాలు కావాలి కానీ మంగళగిరి మసిలిపట్నం అంటూ రోజుకొక ఊరు తిరిగే మొగుడికి పెళ్ళం అక్కర్లేదు ఒక రైల్వే టైం టేబుల్ ఉంటే చాలు అంటే ఇంత ఆస్తులు కూడా నేను ఉద్యోగం చేయాలంటావా మీరు కూడా ఏదైనా ఉద్యోగం చేయండి అప్పుడే పురుషుడిగా మీకు భార్యగా నాకు గౌరవం చూడండి తాతలిచ్చిపోయిన ఆస్తిలో మీరు ఏమిచ్చినా భార్య తృప్తి పడదు భర్త సంపాదనతో గుప్పిడి మల్లెపూలు తెచ్చినా భార్య గర్వపడుతుంది మురిసిపోతుంది నువ్వు సరస్వతివి కాదు సంస్కృతాన్ని నువ్వు అర్థం కావటం మహా కష్టం నేను అనుకున్నది సాధించే వరకు అంత తేలిక అర్థం కానిలేదు ఏమిటి అనుకున్నది ఉద్యోగమేగా మరో ఐదు నెలలు పోతే మన ప్రేమకు సర్టిఫికేట్ పుట్టుకొస్తుంది అన్నమాట హలో శివా ప్లీజ్ ఒక నిమిషం ఉండి పిలుస్తాను ఏమండి మీకే ఫోన్ నాకు ఇక్కడ ఫోన్ చేసింది ఎవరబ్బా హలో ఎవరు శివుడేనా నాయన నీ బ్రతికి తోడు ఇద్దరు పెళ్ళాలా అంటే నాకేం అర్థం కావట్లేదు తాళి కట్టింది ఒకతుండగా కట్టకుండా మరొకతిని పెట్టుకున్న ఘనుడి నీకు అర్థం కాలేదా చూడాయన నాకు ఒక రహస్యం చెప్పు హేమకు గర్భం కూడా అంటగా పర్వాలేదు ఎన్నో నెల ఇదిగో నీ గౌరవం తల్లి నా సొంత వ్యవహారం ఇందులోను తలదొరచద్దు తలదొరచాడు బాగుండదు మర్యాదగా ఫోన్ కింద పెట్టాయి ఫోన్ కింద పెడతాను నీ బతుకు బయట పెడతాను ఏయ్ బెదిరిస్తున్నావా బెదిరించడం కాదు నాయన మర్యాదగా మంచిగా మందలిస్తున్నాను హేమ ప్రసవించక ముందే ఆమెని పది మందిలో నీ భారీగా స్వీకరించు లేదా నీ పరువు అంటూ ఉంటే దాని బజార్లో పాత్రలు కట్టి నీ అమ్మకు పంపిస్తాను విన్నావు కదరా పిరికి వధవా ఫోన్ కింద పెట్టరా సన్నాసి హలో హలో ఎవరండి ఎవరితో నేను నీతో ఉంటున్నట్టు తెలిసి బెదిరిస్తుంది నువ్వంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతుంది నా మీద కూడా జాల్సలు చెప్పు అనుకుంటుందంటే నేను నిజంగా అదృష్టవంతురాలి ఈ రోజు నుంచి ఈ ప్రక్కలో మనకి రాత గౌరవాలు మరి ఎవరో జరగాల్సిందే నాకు ఉద్యోగం వచ్చింది ఇదిగో అపాయింట్మెంట్ ఆడా ఇదిగో మల్లెపూలు మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు తెలియటం లేదండి ఎలా అభినందించాలో పద చెప్పా కదా ముందు ఈ పువ్వులు ఉద్యోగం ఏదో వచ్చింది ఇంకా జీతం రాలేదుగా బావు చాలా బావు ముందు ఉద్యోగం రావాలన్నావు ఇప్పుడు జీతం రావాలంటున్నావు రేపు ప్రమోషన్ అంటావు ఎల్లుండి ఇంక్రిమెంట్ అంటావు చివరికి రిటైర్మెంట్ ఆర్డర్ కూడా రావాలనేటట్టున్నావు తెలియకడుగుతాను ఇది పడగ్గదా లేకపోతే కోర్టా నువ్వు పెళ్ళాడవా లేకపోతే జడ్జివా మాటి మాటికి వాయిదాలు ఇచ్చేస్తున్నావు ఇప్పుడు చేసిన వాయిదాలకే మోహం చచ్చిపోతున్నాను కమా సరస్వతి లక్ష రూపాయలు లంచం ముచ్చుకొని దొంగ సాక్ష్యం చెప్పినవాడు నాకు క్షమించవచ్చు కానీ ఇలా వస్తుందా నేను భార్య అని ఏ పర్త క్షమించరు మళ్ళీ కళ్ళ కనిపించాడు కదా సారీ సరస్వతి రాత్రి చాలా మూర్ఖంగా ప్రవర్తించాను కదా అబ్బే లేదు మూకుడిలాగా ప్రవర్తించారు నిజం చెప్పు సరస్సు రాత్రి నీకు నిద్ర పట్టిందా ఆ తర్వాత అసలు నిద్రయే పట్టలేదు మరి ఇవాళ నేను రాత్రి అంతా నిద్రలేదు కదా ఇవాళ హాయిగా నిద్రపోతాను ఎన్నాళ్ళు ఎలా నిద్రపోతున్నా గడిపేదనుకుంటా నిద్ర వచ్చినట్టు కాలం ఇది ఇవ్వయా ఇది పచ్చరా ఉప్పు కారం లేకుండా చప్పగా ఉంది నేను ఏమన్నా సన్యాసినా నీకు ఇప్పుడు ఇదే మంచిది నర్మయ్య వేరే ఏదైనా ఉంటే తీసుకురా ఇది ఏమన్నా హోటల్ అనుకున్నారా కావాల్సిన ఉండడానికి
ఇదే ఉంది తిని ఇక సో బుద్ధు నా నేను ఏమన్నా దండ తినిందన్నానా కష్టపడి సంపాదిస్తున్నాను నాకు ఏం కావాలంటే చేసి పెట్టాలి పోని సద్దను తీసుకురానా సద్దను చపడి తిని ఇవ్వేదే బుద్ధు వస్తుంది ఈ రాత్రి కూడా నేను హాయిగా నిద్రపోతాను బెంచ్ మేట్స్ క్లాస్ మేట్స్ టిఫిన్ మేట్స్ కేమే నమస్కారం అండి నమస్తే వస్తానే జీవితంలో ఎక్కడో దెబ్బ తిన్నట్టుంది అవును అలాగే ఉంది వెళ్దాంరా ఏం స్వాములు రాత్రిపూట ఆసనాలు ఇస్తున్నారు ఆసనాలు అయితే మేకా చూస్తే ఎవరు చూడను రోజు మీ కోపం తెప్పిస్తున్నాను కదా అది నా కర్మండి దేవుడు నాకు నోరిచ్చినప్పుడే ఈ తలరాత కూడా రాశాడు ఎలా చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోతున్నాను అదేనండి ఆ ప్రమాదం జరిగినప్పుడు నేను సంసారానికి పనికిరాకుండా పోయాను అవునండి అప్పుడు వైద్యం చేసిన డాక్టరే చెప్పారు ఏ పొరపాటు జరిగినా నా ప్రాణానికి ప్రమాదం అంట నిజమండి కావాలంటే ఆ డాక్టర్నే అడగండి మీ మాట మీద నమ్మకం లేకపోతే కదా మీరెంత మంచివారండి నా స్వార్థం కోసం మిమ్మల్ని బాధ పెట్టాల్సి వస్తుంది చూడండి మీరు కాదనంటే ఒక మాట చెప్తాను మీకు మళ్ళీ పెళ్లి చేస్తాను కాపురం చేసే కళ కాలగోడ దగ్గరే తెలిసిపోతుందని ఇదండి మా కాపురం లక్ష్యం చాలా ఊరుకోండి సర్లే ముందేళ్ళు ఆయన కాఫీ పట్ట భోజనం వేడైంది కాఫీతోనే సరిపెట్టారా నాకు కాఫీ కూడా వద్దండి మళ్ళీ మీకు ఇదో శ్రమ శ్రమే ఉందండి ఇంటి నిండా మనుషులు ఉన్నారు ఇంకా గ్యాస్ పోయి ఉంది నల్లా విష్ణులు ఇంత చెప్పాలి ఆ విషయం విష్ణు ఒకసారి అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు నేనే తీసుకొచ్చాను అతను ఇక్కడ ఒక క్షణం కూడా ఉంటానికి వీల్లేదు వెంటనే పంపే అంతేకాదు అతను ఎప్పుడు ఇక్కడికి రాకూడదు ఎందుకని అతను ఎంత చేశాడు అయినా అతను అంటే నీకు ఎందుకంత కోపం అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు వెంటనే వెళ్ళమని చెప్పు అమ్మా ఆయన చేసిన తప్పు ఎవరో తెలుసుకోకుండా ఇంట్లోంచి వెళ్ళమని చెప్పలేదు అంతేకాదు ఆయన ఇక్కడే భోంచేస్తాడు వెంటనే పుట్టించు బ్రహ్మ అరే ఏడీనా ఏ మీ అమ్మగారు చేసిన సన్మానాన్ని సరస్వతి లేకపోతే ఏమిటండి ఆవిడగారు మాటలు విన్న తర్వాత మానం మర్యాద ఉన్నవాడు ఎవడో ఒక క్షణం కూడా ఉండడు మనసుల్ని అర్థం చేసుకోలేని మనుషులతో ఇంట్లో ప్రతి క్షణం నరకం అనుభవిస్తున్నారు ఆవిడ చూస్తే ఎలాంటిది నువ్వు చూస్తే ఇలాంటిదాన్ని చూచి హలో ఆదిలక్ష్మి ఓ నా దేవత మీ ప్రేమ అనురాగం అనుబంధం కోసం ఎందుకు నన్ను ఇలా వేధిస్తావు నా కోరిక తీర్చే వరకు తప్పదు వేధిస్తూనే ఉంటాను నా గొంతులో ప్రాణం ఉండగా అలా జరగదు ఇలా మొండికేస్తే రేపో మాపో ఆ గొంతు కాస్త పిసికి గోడంలో పాదేస్తాను జాగ్రత్త ఆలోచించుకో ఏమిటయ్యా ఒంట్లో బాగలేదా డాక్టర్ ఎక్కడికి బయలుదేరారు మీరందరూ సరస్వతి పొమ్మందా అవును ఒక నెల జీతం అదనంగా ఇచ్చి నేనే పొమ్మన్నాను ఇంకా నిలబడ్డారా వెళ్ళండి
వాళ్ళు పోతే పని ఎవరు చేస్తారు నీ బాబా మీరు తేరగా తిని కూర్చుంటే బొజ్జలు పెరుగుతాయి అందరం కలిసి ఇంటి పనులు చేసుకుందాం తప్పేం లేదు ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాచి పనులు చేయటం అంట్లు గీరు తింటాం నీకు అలవాటు ఆ రోజులు పోయాయి ఇప్పుడు నేను నీకు అన్న భార్యని అంటే నీ వదిన్ని నా గౌరవం ఇవ్వాల్సిన తలరాత నీకుంది తెలుసా పోవే పోడి నువ్వు నా వదినేమిటి శివా నేను నిన్ను ఒరే గిరే అనే లోపల మర్యాదగా నన్ను వదిన నొప్పు నీ క్షమాపణ చెప్పుకో దాసి దానికి పాచి పనులు చెప్తాం కానీ క్షమాపణ చెప్పు చెప్పిస్తాను చూస్తాను మర్యాదగా మసులుకోండి పీటర్ అత్తగారి మూతి వంకర పోతుంది కొంచెం కాఫీ తీసురా ఏమిటా నీ హింస పోగరు నేనేమన్నా నువ్వు పెట్టుకున్న పర్మిషన్ అనుకున్నావా లేదు నీ ఇంటి పెద్ద కోడల్ని నువ్వు చిన్న కోడలు నా కాఫీ తెస్తే నీ ఒకరికి తగ్గిపోదు అబ్బో పెద్ద కోడలు ఎక్కడ మూడు దొరక్క వీధి మీటింగ్ లో వెంటబడి వచ్చింది కోడలు అంట కోడలు పెద్ద చిన్న లేకుండా ఇవిడ కుబేరుడు కూతురు నేను కాఫీ ఇవ్వాలి కావాలంటే అమ్మ కొడుకులు ఇద్దరు చూడ నిల్చొని ఇచ్చుకోండి ఏ పార్వతి ఎంత పొగరా నీకు వయసు ముదిరిపోయి దాదాపు జీరోలా ఇంట్లో పడింటే జాలి కలిసి నా కోడలుగా చేసుకున్నాను అది మర్చిపోయి సరస్వతిని బజార్ మనిషి అంటావా ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడు అత్తయ్య అనికి మరి పడుతావా సరే లేకపోతే నీ అబ్బాయికి పో ఇంకా కొంచెం జరగండి ఇంకా జరిగితే వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోతే పోనివ్వండి అత్తయ్య మన శివాకి దీనికన్నా మంచి పిల్లలు ఇచ్చి పెళ్లి చేస్తాం దీనిలాంటి బజార్ మనుషులు ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతారు తెచ్చి మీ అబ్బాయి కట్టుకోండి తిరుపతి ప్రసాద్ రంగనాయకమ్మ గారు పంపించారా అవునమ్మా చూచుకయ్యే తడవుగా ఉడవంతా పులకరించుకున్నదే తిన్న తర్వాత లోపలంతా జలగరించినాము బసవయ్య స్వామి ప్రసాదం అందరు పంచిపెట్టి అందరిలో పెద్దవారు అత్తగారు ఆవిడలేదు ఆదిలక్ష్మమ్మ తర్వాత ఇంటికి ఇన్ని పెద్దమ్మలు ఎడుకుండను వాడ వెంకటేశ్వర నాకు సొంత ఇల్లు కలిగే భాగ్యం ప్రసాదించు స్వామి సహోది స్వగృహం స్వగృహం శీఘ్రమేవా స్వగృహ ప్రయాణ ప్రాప్తి రస్తు అమ్మా పార్వతి అడిగేవా దేవుడు ప్రసాదం అలక్కు వడ్డీ కాసిన వాడి ప్రసాదం కదమ్మా వడ్డీతో సహా వసూలు చేసుకుంటాడు దేవుడు కనిపిస్తున్నాడా దేవుడు నన్ను పైకి లాక్కుపోతున్నాడు గాలిపటంలా పై
అంతేనా అత్తగారు? సరస్వతి నువ్వు నోరు మూసుకొని లోపలికి పో.
ఆడేది పాడేది వాళ్ళైతే నన్ను అంటారే ఏంటండి ఇది కోపగించే సమయం కాదు ముద్దు ముద్దుగా మురిపించవాలి రమ్ము రమ్ము గుర్రాలు తాగేది నువ్వు గుర్రానివా అందరూ కలిసి మా కుటుంబ గౌరవం నాశనం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు బయటికి పోతే మన పరువు కాస్త బజార్లో భరతనాట్యం అందుకని వాళ్ళని లోపల పెట్టి తాళం వేస్తాను మీకు ఒక పేరు దక్కిస్తాను వాళ్ళ మైకం దిగేదాకా దాచండి నీ సలహా నాకు అనవసరం నోరు ముసుకొని సరే నీ మూత ఎలాగో ఇంట్లో ఉండక తప్పదు ఇక పంపాల్సిన వాళ్లేగా ఓ గ్రాంతిక భాషామని మీ దంపతులు అవుట్ హౌస్ లో ఉండండి కావాల్సినప్పుడు పిలిపిస్తాను నాకేం తెలుసండి కనిపించిందల్లా తిని కళ్ళు కనపడకుండా ఆడుతున్నారు అదిగో చూసారుగా ఎక్కింది దిగాక వాళ్ళని అడగండి తెలుస్తుంది నూకాలు ఆ సరస్ నెత్తి మీద అక్షంతలు వెయ్యక ముందే వెళ్ళిపోదాం పదే ఏమే పుస్తక భాషాఘోష చెప్పా చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు స్వగ్రామములకు పోవచ్చుంటుమి అయ్యో పాపం ఆయనచో సొంత గృహం అక్కర్లేదా ఎవరు చేసిన కర్మ వారను పదింపక ఎవరి దైవము తప్పదమ్మా ఎవరు చేసిన కర్మ వారను పదింపక ఎవరికైనను అత్తగారనే భక్తి భయం లేకపోతే మాన పెద్దది వయసు వచ్చిందనే జాలి లేకుండా వాళ్ళు కడుస్తుందా ఇప్పుడు దాని పని జోరుగా ఉందిలే అది ఏం చెప్పినా తలాడిస్తున్న తప్ప దాన్ని గట్టించడం లేదు అసలు నాకు తెలియ కడుగుతున్నాను అది నీ కోళ్ళ అత్తగారా రెండిటికీ చెడ్డ రకం కోడలుగా అతిపాజ్ఞంలో పెట్టలేకపోతున్నాను అత్తగారిని ఉండలేకపోతున్నాను నీకు చేత కాకపోతే నాకు ఒప్పగించి దాని ఆట నేను కట్టిస్తాను అదిగో వస్తుంది మహారాణి చేతనైతే ఆట కట్టించు అని మీరు వచ్చేసారా పొరపాటు అయిపోయింది అత్తయ్య మీ సంగతి మర్చిపోయి కారు తీసుకెళ్ళిపోయాను నాకు వచ్చి తిరిగి అక్కడికి వెళ్ళేసరికి మీరు వెళ్ళిపోయారు బాగా తడిచిపోయారా తడిస్తే వెళ్ళేమ్మా పర్వాలేదు నేను తడిచిపోయినప్పుడు నాకు జ్వరం కూడా వచ్చింది అత్తయ్య ఏ సరస్వతి ఏమిటే ఏమీ లేదు చెప్పదలుచుకుంది అయితే మొహం మీరు చెప్పు వెనక బాహోతలు పనికిరావు ఏమిటే నీ ధైర్యం అంత సరదాగా ఉంటే నీ మొహం ఏడిపించుకో మళ్ళీ మళ్ళీ జోల పాట పాడుకో అంతేగాని అందరినీ ఆడించడానికి నువ్వే వచ్చువే అని అత్తయ్య చెప్పమనిందా అదే అదేం కాదులేమ్మా అందరితో పాటు పార్వతి మొగుడు కూడా చూస్తుంటే దానికి బాధగా ఉండదు పాపం మీ రెండో అబ్బాయి నా పార్వతి మొగుడు అంటున్నారు అవును అయ్యయ్యో ఏమిటత్తయ్య మరి హేమ కూడా అత్తయ్య తన మొగుడు అంటుంది ఏంటి ఆయన నాకెందుకులేమ్మా వాళ్ళ అమ్మగారు దూరం ఆలోచించే కదా కొడుకు చూడని పేరు పెట్టారు పేరుకు తగ్గట్టుగా ఇద్దరు పిల్లలు మొగుడయ్యారు ఇంట్లో గౌరీదేవి ఊర్లో గంగాది సరస్వతి ఏం నువ్వు చెప్పేది ఒకసారి చెప్పానుగా మళ్ళీ మళ్ళీ ఎందుకు తగాదాలు పెడుతున్నాను అండానిక కాదు శాంతం చెప్పి మరీ వెళ్ళు నీ స్నేహితురాలు హేమ నీకే కాదు నీ ఆయన కూడా స్నేహితురాలు అన్నమాట అది ఒట్టి స్నేహం కాదు మనసులు తనువులు పెనవేసుకున్న స్నేహం అది వినదగ్గర నుంచి పాపం పార్వతిని నాకు నిద్రే పట్టం లేదు నిజంగానా అబద్ధాలు చెప్పి నేను ఇంకా అత్తగారిని కాలేదు సరస్వతి నీ బాబుడికి రుజువు ఏంటి హేమ గర్భంతో ఉంది అరే అరే మనవడి పేరు ముందే ఆలోచించి ఉంచారనమాట మనవడు ఎలా అయితే నోర్మై ఏం వేళకోళంగా ఉందా సరస్వతి నాతో రా ఎక్కడికి ఎవరితో ఉందన్నావే దాని ఇంటికి అయ్యో మీ అబ్బాయి గారు అక్కడ ఖాయంగా ఉంటారు మీరు ఆయనతో తగాదా పెట్టుకుంటారు ఆయన అతను పోట్లాడడానికి వస్తారు నేను రాను నేను రానే రాను ఇంకెవ్వరు రావక్కర్లేదు హేమ ఇంటి ఆయన గనక నిజంగా అక్కడే ఉంటే అప్పుడే తెలుస్తాను తొందరపడు తల్లి ఈతో పాటు ఈ ఇంటి పరువు కూడా పోదు ఏ దుర్మార్గుతోనండి ఇక్కడికి వచ్చావో అప్పుడే అన్ని పోయాయి పార్వతి నిజానికి సార్ మనమే తెలుసుకుందాం రా చిన్నగా సీమ టపాకాయ ముట్టించాను అది ఆటో బామ్మ టామ్ టామ్ అని పేలుతుంది వెళ్ళండి వెళ్ళండి
హలో శివా స్పీకింగ్ నాయన శివుడు ఎవరు నేను ఎవరైతే ఏంలే ఇంకా గంగ పక్కలోనే ఉన్నావా ఇంటి దగ్గర నుంచి నీ అర్ధాంగి బయలుదేరింది మీ అమ్మ ఆది పరాశక్తి కూడా వెంట వస్తుంది నిన్ను తీసుకెళ్ళడానికి ధైర్యంగా నిలబడు ఏమి నువ్వు అనేది నీలాంటి వాళ్ళకి ఆస్తులు ముఖ్యం అందుకోసం నమ్మిన వాళ్ళని అనాదర చేయడం మీ కలవాటు అందులో మీ అమ్మది ఆరి తెరించేయి హేమకు పుట్టపోయే బిడ్డకి అన్యాయం జరిగిందో ఎవరిదండి ఫోన్ అదే ఆ రోజు ఏమలేదు గానీ నేను వస్తా నాకు ఇంకెవరు దిక్కులేరు నేను నిన్నే నమ్ముకున్నాను శివా 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 హేమ నీలాగే ఆయన్ని నమ్మి చెడిందని నేను ఒకదాన్ని ఉన్నాను రెండు మనుషులు కారు మనస్సాక్షి లేని వాళ్ళకి బంధాలు అనుబంధాలు ఏమీ ఉండవు మనం పెంచుకుంటాం వాటిని వాళ్ళు తెంచుకుపోతారు తాళ్ళే ఆపు సిగ్గులేండానివి వాడికి పెళ్ళా ఉందని తెలుసు కూడా వాటితో సంబంధం పెట్టుకున్నావు పిల్లల కనదాకా వచ్చావు ఆస్తి ఉందని కొట్టేదామనుకున్నావా ఏమండి చేసిన తప్పుకి చంపలేసుకోవాల్సింది పోయి పైగా దాన్ని తిరుతున్నారా హేమా నువ్వేం బాధపడు హాస్పిటల్ అడిగితే ఆయనే నీ భర్త అని చెప్పు పార్వతి ఏమిటా పిచ్చివాగుడు పిచ్చివాగుడు కాదు యదార్థం ఇంకా మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఇంక మీరు నాకు మొహం చూపించకండి పార్వతి పార్వతి అత్తయ్య గారు పోయేదాన్ని పిలిచి ఏమిటి లాభం ఉన్న కోడల్ని హాస్పిటల్ తీసుకెళ్ళండి ఈ కాస్త పుణ్యమైనా దక్కుతుంది నర్మై అడ్డమైన దానిలో కోడలుగా తెచ్చుకోవడానికి నా ఇల్లే అనాథాశ్రమం కాదు ఇది కానీ దీని బిడ్డ కానీ నా గడప తొక్కడానికి వీల్లేదు హేమా ఆవిడన్న దాన్ని బాధపడుతున్నావా ఈ స్థితిలో నువ్వు అసలు ఏడవకూడదు నేను నీకంటే అనాథని ఏ దిక్కు లేందని అయినా బాధపడుతున్నానా బ్రతుకంటే భయపడుతున్నానా జీవితాన్ని నాకు అనుకూలంగా తీర్చిదిద్దుకోవడానికి పోరాడుతున్నాను నవ్వేవాళ్ళని ఎవరూ ఏడిపించలేరు నీకు నేను ఉన్నాను రా బాబు ఓ నానా అక్క ఆయన రాలేదు కదూ సారు నా బాబు నాలాగే అనాథైపోతాడు కాడి హేమ నీ బిడ్డ ఎప్పటికీ అలా కాడు చూడు నీకు పెద్ద ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు నీ పరిస్థితి ఏం బాగోలేదు ఇలాంటప్పుడు ఏం ఆలోచించకూడదు చచ్చిపోతానా అక్క నా బాబుని ఒక్కసారి నాకు చూపించవు హేమా నువ్వు లేవకూడదు మీరు అత్తా కోడలు మీరిద్దరూ మాట్లాడుకొని మా అమ్మాయి మీతో వస్తానంటే తీసుకెళ్ళండి నాకే అభ్యంతరం లేదు బాగుంది కూతురు బుద్ధి చెప్పాల్సిన తండ్రి నువ్వు అట్లా చెప్తే అట్లా చూడమ్మా సుమతి అని పురాణాల్లో ఓ పచ్చికత ఉండేదట ఆమెలాగే నా కూతురు కూడా తిరుగుబోతు భర్తను నెత్తిలో పెట్టుకుని ఉంపుడు గచ్చల ఇళ్ళకన్నిటికీ తిప్పమంటావా మాట్లాడవేమమ్మా చెప్పు నాన్న వాళ్ళు తెలిసిన మూర్ఖులు వాళ్ళకి చెప్పడం కంటే గౌరవం చెప్పడం తేలిక మూర్ఖత్వం మాది కాదు మీ తండ్రి కూతుర్లేదు ఇప్పుడు ఏం గొప్ప పనికి పోయిందే ఇంత రాతంతా ఈ ప్రపంచంలో నా కొడుకొక్కడైనా ఇలా చేసింది వాడు ఒక్కడైనా చెడ్డవాడు చాలేమని సమర్థింపులు ఈ సంగతి ముందే తెలిసింటే పెళ్లి జరిగి ఉండేదే కాదు ఇంత బాధ పడి ఉండేవాళ్ళేం కాదు సర్లేవయ్యా అయిపోయింది ఇంతకీ మీ అమ్మాయి నాతో వస్తుందా రాదా నేను రాను జగన్నాథం మీ అమ్మాయి మొగుడిని వదిలేసి వచ్చింది దానికి కారణం ఏమిటని ఎవరన్నా అడిగితే నేను ఒక చిన్న కథ అల్లి చెప్పాననుకో అప్పుడు దాని గతి ఏమవుతుందో ఆలోచించు ఎన్ని అబద్ధాలతో కప్పినా నిజం ఎంతో కాలం తాగదు మీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి మీరు ఇలాంటి వాళ్ళు కాబట్టి మీ పెద్ద కొడుకు తరిమి తరిమి కొడుతుంది పార్వతి మనకి మనకి మధ్య ఎన్నున్నా అవన్నీ ఇంట్లోనే నువ్వు పెద్ద కోడల్లా ఇంట్లో ఉండు నాతో పోట్లాడు అంతేగాని ఇల్లు వదిలి సామ చేసు ఆడపిల్లది ఒడ్డున పడ్డ చేప పిల్లల గిలగిలలాడిపోతాం ఏం పర్వాలేదు కాలం మారింది ఏ ఆడపిల్లైనా తన అంతరాత్మకు భయపడాలి కానీ ఇలాంటి బెదిరింపులకు కాదు
పార్వతీ కోడలు లక్షాధికారైనా పేదరాలైనా అత్తగారి అనుగ్రహం ఉంటేనే బ్రతకగలుగుతుంది భర్తతో కాపురం చేయగలుగుతుంది అది గుర్తుంచుకొని ఒక నిర్ణయానికి రా భర్తను ఊరు మీదకి వదిలిపెట్టి అత్తతో సంసారం చేసే పాటి వచ్చి నాకేం అక్కర్లేదు జగన్నాథం పిల్లకాయ తెలిసి ఉండే దెబ్బని దాని నోటుకొచ్చేట బాగుతోంది ఆడపిల్ల వాళ్ళకింత అహంకారం పనికిరాదు మంచిగా మీ అమ్మాయి మా ఇంటికి పంపుతావో మా అబ్బాయికి మళ్ళీ పెళ్లి చేసుకోమంటావో బాగా ఆలోచించి కబుర్ చెప్పు అమ్మా పార్వతి మీ అత్త ఆదిలక్ష్మి కాదు ఆదిశక్తి అనంత పని చేస్తుంది నువ్వు వెళ్ళడమే మంచిదేమో అమ్మా నాన్న निजमे मोसको क्रिंदारी भर्त निजमे निज नि अंके नी भर्त भ्रमण बाड़ी मचे కాదంటావా నీ కష్టమైనా అది నిజం నువ్వు భరించక తప్పదు ఈసారి అలాంటి నిజాన్ని మోసుకొచ్చు ఇది నీ పిట్ట సరస్వతి ఏంటమ్మా నువ్వు అనేది రెండోసారి హేమను చూపించి నా బిడ్డను పుట్టింటికి పంపించావు మళ్ళీ ఇప్పుడు ఈ బిడ్డను చూపించి ఏ నరకానికి పంపించాలని హేమ చనిపోయిందా పార్వతి హేమ నువ్వు ప్రాణస్నేహితు నీకంటే ముందు నుంచి నీ భర్తను ప్రేమించి అతనికి ఒక బిడ్డను కూడా కన్నది నువ్వు మధ్యలో వచ్చా కానీ తల్లి మధ్యలో వెళ్ళిపోయింది ఈ బిడ్డ తల్లిలోని వంటి ఇప్పుడు నువ్వు ఈ బిడ్డకు తల్లి కావాలని నా ఆశ కావడం నీ ధర్మం అందుకే నేను ఇంటికి రమ్మంటున్నాను ఆ మాట్లాడేయాల్సింది నువ్వు కాదమ్మా ఆ బిడ్డ తండ్రి అతను వచ్చి ప్రాధాన్యపడాలి తన తప్పును ఒప్పుకోవాలి ఆయన తప్పని ఒప్పుకుంటాడో తల్లి మాట విని కాదని తప్పుకుంటాడో నాకు తెలుసు నేను మాత్రమే బిడ్డకి అన్యాయం జరగనివ్వనని హేమకు చివరి క్షణాల్లో మాట ఇచ్చాను అందుకే నేను సహాయపడమంటున్నాను పార్వతి అక్క నాకు ఆ ఇల్లన్న ఆ మనుషులన్న అసహ్యం ఎక్కిపోయింది మళ్ళీ నేను రావడం అంటే అత్తగారి పతనానికి లొంగిపోవడమేగా చూడమ్మ ప్రపంచం ఎంత మారిందనుకున్నా భారతదేశ పరిస్థితి అలాగే ఉంది మెడలో తాళి లేని పాపని హేమ బలైపోయి తాళి కట్టించుకున్న నేరానికి భర్తను వదిలిపెట్టి పోయావన్న అపవాదికి అవమానానికి నువ్వు ఆహుతైపోతా అందుకే ఇంతగా చెప్పాను నువ్వు ఇప్పుడే నాతో వస్తే మంచిది ఆలోచించుకో అమ్మ బాగా సరస్వతి చెప్పింది బాగుందమ్మా నాకు బాగుండాలిగా నాన్న అంతవరకు నన్ను బలవంత పెట్టకండి అత్తగారు ఓ ఆదిలక్ష్మమ్మ గారు ఒకసారి ఇలా దయచేస్తారా రావాలి రావాలి ఏమిటా కేకలు ఎవరి బిడ్డ మన అంతా ధారకుడు అవును మీ మనవడు అత్తయ్య హాస్పిటల్ నుంచి చిన్నగా ఇంటికి తీసుకొచ్చాను ఎత్తుకో సరస్వతి అది గాని దాని బిడ్డ గాని నా గడప తొక్కడానికి వీలు లేదని ముందే చెప్పాను అది ఎలా ఇప్పుడు లేదులేండి చావండి చనిపోయింది ఎక్కడికి పైలోకానికి ఇప్పుడు ఈ బిడ్డను ఏం చేయాలి బజార్లో పారే అయ్యో మీ కొడుకు రక్తం పంచి పుట్టిన బిడ్డండి సరస్వతి ఏమిటా నాడకో నీటి కాదండి మీ తమ్ముడు రక్తం ముందు ఆ బిడ్డను తీసుకుని బయటకు రాడు అమ్మ చెప్పినట్టు పెట్టావా లేదా తీసుకో తీసుకొని ఎవరికి ఇమ్మంటారండి వీడికి తల్లి లేదు మీ తమ్ముడు తప్ప మరో దిక్కు లేదు విష్ణు దీన్ని అనాథాన్ని జాగ్రత్త తెలిసి ఇంటికి తీసుకొచ్చావు ఇది ఊళ్ళో ఉండే అనాథాన్ని పోగు చేసి మీ ఇంటిని అనాథాశ్రమం చేయాలనుకుంటుంది సరస్వతి అనవసర విషయాల్లో తలదొచ్చి ఇంటి నల్లరపాలు చెయ్యదు అల్లరపాలు కాకూడదని వీడిని మన ఇంటికి తీసుకొచ్చానండి సరే ఆ బిడ్డను రండి అమ్మా వీని మీ చేతికి ఇస్తే అంతే కొడకైసా సరస్వతి అవునత్తయ్య వీని అనాథం కానివనని వీడు అమ్మకు మాట ఇచ్చాను ఏమిటండి కాదని చెప్తాడు కొన్ని కాదని చెప్పమనండి ఏమిటండి సరస్వతి అవునండి ఈ బిడ్డకి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేను
बाटल दगर चूस्ना एदो गिली कज्जा पेको इलंत अलकल नायना विष्णु इंटी को मुंदर इला अजमाशी चेसुटे नी इला आड़ेदा इंट पाड़ेदा तमड़ मोट विनी ना इंटमारा चूड़ी इंद्र उ हेम कद हेम तो उन्न कद अत्या चूँ नी को आने बागत चूँ बूँ अम्मा आदिलक्ष्मी इध चला इंका साक्षाड़ेमी देश संघों कबूल चतार इपड़ चपंडी इलांट वाड़ा अभव शुभम आड़पि ने अभवं तल्लू तमकेन तुक तिगत वीडु चीकटी पापाल आ पिल की तल की शापाले ब्रतकंत बाधपड़ा नी अम लाटवा आस्तल एक् बागाता अला वाट कपड़ा इपड़ चपंडी बिड ने बैठ पारे नैन इंटाला लेको बिडन तस्कुन बैठक पवाल चपंडी इपड़ेमटने दाखिल ताली कटे मोगना अद्ठी तिग आई बिड ना बिड नमक मर्यादाल पुट ई बस अन्यायम जो इंटर क्षण रूम भागा पंचे नोर मुयादी सन्नति हेमैना तल्लू वेरैना तंत्री కాదంటే నాకు మనోవృత్తి పిల్లవాడికి వాటా రెండు ఇవ్వాల్సి ఉంటుంది బాగా చెప్పావమ్మా అయినా మీకు ఇక్కడ ఏ సంబంధం ఏ సంబంధం లేనప్పుడు మీరెందుకు అలా కంగారు పడుతున్నారు అయినా తమ్ముళ్ళ మధ్య తగాదా తీర్చడానికి అన్నయ్యని ఒక పిలవాలా అడగాల తల్లిని వేరేనా తండ్రి ఒకరేగా నోర్మల్ అమ్మా చిచి ముగ్గురు నా అమ్మని పిలవడానికి అమ్మా బిచ్చగత్తుకునేవాడు కూడా అమ్మని పిలుస్తాడు దానికి ఎందుకు బాధ అసలు బాధ అది కాదు అమ్మని పిలవాల్సిన కొడుకుని బిచ్చగాళ్ళ తరిమేసిందే आ पाप या बाधपड़ी सादन चपमानेंगारी मोदी भार्य को चलने आस्तंत तन बिडल के दी तली लेन को तरमे इदंत वे कट कदाटी निज विष्णु इना ती तमू अंदर उवरू नीन एकाक्या बतिके इन आस्ति कोसम का तमूर दबला विनी అనుబంధం చావక మీరు నా కీలు పోగొడదని ఆస్తి వచ్చారు దేని గురించి నేను ఉన్నాను జగన్నాథం ఇందులో ఏ సంబంధం లేదు కూతుర్ని ఇంటికి ఇచ్చినప్పుడే ఏర్పడిన సంబంధం అయినా నిజం చెప్పడానికి ఎవరైతే అమ్మా చెప్పండి బాబు మీ పేరు బ్రహ్మం కదా అవు చూడు విష్ణు బాబు మీ నాన్నగారు పోయేటప్పటికి ఈ కుర్రాడు ఇంట్లోనే ఉన్నాడు కొన్నాళ్ళు పోయాక పారిపోయాడని నీ అమ్మ అవును బాబాయ్ ఇన్నాళ్ళు ఈ కోరాలు చూస్తూ ఆ కడి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తా అది ఇప్పటికి వచ్చింది इनावेव चाकरी चेसकू चवरक साव सिंह मिलटरी युद्ध में काल पोगोटे तिगच्चा एप्कना निज बैठ पड़ी मल्ल कुटो कल ऊर के वुना अतगारूटको आस्ती भाग अदेला अन्या अदे निदर्शन अंतला निबड़पयू आवड़को नालागे उ आवड़े नी को सरस्वती इंट क्षेम कोसम एंतापत्र पड़ती चूसरा आस्ति मुखल का चेयन के ना कोई आवड़ की मत लेदय इधी अंदर तेजे इंटर दारी तेदाटक मरवर ना भार्य उषा सरस्वती उषा कवल पिल सरस्वती इना ना अज्ञात में वेगा दाने कारण नैन सरस्वती मे नीचे विडदीपते इना तिरी दी
ఇంట్లో ఏనాడో చంపేవారు అందుకే మోసం చేసి రైలు ఎక్కించి పంపించేశారు కీళ్ళ మేలని ఆ రైలు యాక్సిడెంట్ అయింది అదృష్టం కొద్ది సరస్వతిని నేను హాస్పిటల్ కి తీసుకొచ్చారు రాత్రి రైలు ప్రమాదంలో గాయపడిన వాళ్ళలో ఒక పేషెంట్ అత్త మీలాగానే ఉంది అసలు నువ్వేనేమోనని ఒక క్షణం నిమ్మడిపోయాను కదా నాలాగే ఉందా ఏ వార్డు ఉందా వార్డు నెంబర్ 3 బెడ్ నెంబర్ 5 आदिलक्ष्मी गारवार रैलवे स्टेशन चूसी नी इंटे तीस अपगिचारूगदावनी नालागे उन्वन चूड़वा नी पेर सरस्वतना सरस्वती डॉक्टर कावल पिल पिनी मम्मी पेसार बातपे दुरद मेमंतार तुफा चिंकान चला चतर आम्मगारे कष्ट इन्ना अगा अवने आ राक्षसी कीते मल्ली आइंट उलागैना वीद पग साधि अंतरू इकड़े उप कंगार पड़के ने सरस्वतीगा ऐक्सीडेंट मूग मटे तपक नम्मतार इक नोर पेकोनी दुर्कल इधन विषय काटक नीको समस्यावरना मोसग नम्मी मरदगारी दर हरिगा ना चला कष्ट एम पर्वे बसवय्या एला समस्यालना एर्कने धैर्य ना चलू कापुर चखपेटाल कोरिका बला दाखिल यायम चेयट तो वारी जगह अन्यायम की पगतीकटे तृप्त अंगीक आशीर्वद्च आंटे एला मुझे नट चूप मैं इप्कना सरस्वती आदर अन्या प्राधा पड़ता आस्ति ऐश्वर्य आम नेको ऊरे मनुष्य ब्रह्म अम्म सरस्वती नुक क्षमता मन की मन मुख्य धन का चूसीदर ना बिडल ना तो उ इपड़ वदल तपे बेत दंडा वदना तलने से आयम मापा मार मल्लेपू चलदन मन मन सुदन